నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్. భగ్గుమన్న వంట గ్యాస్ ధరలు ఈ నెలలో రెండోసారి పెరుగుదల. రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీకి సర్వం సిద్ధం, 50,000 మందికి ప్రత్యేకంగా శిక్షణ. కార్గో సర్వీసుల్లో ఆర్టీసీ మరో ముందడుగు, ఇంటింటికి పార్సిల్ల పంపిణీకి కసరత్తు. పూర్తి స్థాయిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సేవలకు చర్యలు తీసుకుంటాం, మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. ఆస్ట్రేలియా ఇండియా మధ్య టెస్టు సిరీస్ డేనైట్ మ్యాచ్ గా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. బాలీవుడ్ లో మరో బయోపిక్, దిగ్గజ ఆటగాడి జీవిత చరిత్ర ఆవిష్కరణకు అంతా రెడీ. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఏకకాలంలో బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి స్థానంలో తెలంగాణ హైకోర్టుకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీని, ఏపీ హైకోర్టుకు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరుప్ గోస్వామిని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మార్పులపై కొలీజియం తుది నిర్ణయం తీసుకున్నా అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులేమీ వెలువడలేదు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 2019 జూన్ 23 నుంచి. వంట గ్యాస్ ధరలు మరోసారి బగ్గుమన్నాయి. డిసెంబర్ నెలలోనే రెండోసారి చమురు సంస్థలు సిలిండర్ ధరను పెంచాయి. ఈ నెల 2వ తేదీన గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ను 40 రూపాయలు పెంచగా, తాజాగా మంగళవారం రాత్రి మరో 60 రూపాయలు పెంచారు. 2 వారాల్లో వంట గ్యాస్ సిలిండర్ను ధరలను ఇంతలా పెంచిన దాఖలాలు ఎప్పుడూ లేవని వ్యాపారులు చెబుతున్నారు. సహజంగా ధరల నిర్ణయ సమయంలోనే రాయితీ ఎంత అన్నది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నగదు బదిలీ రూపంలో వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఈ నెలలో 2 దఫాలు ధర పెంచినా రాయితీపై ప్రకటన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ నెల 2 నుంచి సిలిండర్లు డెలివరీ తీసుకున్న వారికి రాయితీ సొమ్ము పూర్తి స్థాయిలో జమ కావడం లేదు. రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీని విజయవంతంగా అమలు చేసేందుకు దాదాపు 50,000 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. గత వారమే రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తి కాగా 2 రోజులుగా జిల్లాలోనూ శిక్షణ నిర్వహిస్తున్నారు. వచ్చే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిల్లోనూ వైద్య సిబ్బందికి శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించారు. కోటిలోని ఆరోగ్య కార్యాలయంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి పాల్గొని వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాసరావు రాష్ట్రంలో తొలి విడతలో సుమారు 75 లక్షల మందికి కోవిడ్ టీకా అందజేసే అవకాశం ఉంది అన్నారు. ఇందులో సుమారు 3 లక్షల మంది ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సిబ్బంది ఉంటారు. సుమారు 2 లక్షల మంది పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, రవాణా సిబ్బందికి టీకాలు ఇస్తారు. మిగిలిన వారిలో దాదాపు 60 లక్షల మందికి పైగా 50 ఏళ్లు పైబడిన వారు ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ వైద్య సిబ్బంది సమాచారం ఇప్పటికే కోవిడ్ యాప్లో పొందుపరచగా ఇతర కేటగిరీల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. స్వచ్ఛందంగా కూడా ఆయా కేటగిరీల వ్యక్తులు టీకా కోసం కోవిడ్ యాప్లో సమాచారాన్ని పొందుపరిచేందుకు అవకాశం కల్పిస్తారు. నష్టాల్లో నడిచినా ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందిస్తుంది ఆర్టీసీ. ప్రజలకు ఆర్టీసీ మీద నమ్మకం ఎక్కువ, ప్రయాణం సురక్షితమని కూడా భావిస్తారు. నష్టాలను పూడ్చుకోవడంలో భాగంగా ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది ఆర్టీసీ. ఇంటికే పార్సెల్లు అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, అందుకే ప్రయాణికులకు ఆర్టీసీపై నమ్మకం ఎక్కువ. లాక్డౌన్ మినహాయింపులో భాగంగా బస్సులు నడిపినా మొదట్లో వాటిలో ఎక్కేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో ఆదాయం డీజిల్ ఖర్చులకు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. జనం ఆర్టీసీ బస్సు ప్రయాణానికే మొగ్గు చూపుతుండడమే దీనికి కారణం. దీనికి తోడు కార్గో సేవలతో ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పార్సెల్స్ని ఇంటికి నేరుగా పంపిణీ చేసే దిశగా ఆర్టీసీ ముందుకు సాగుతోంది. ఆదాయ అర్జనలో భాగంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో కార్గో సేవలు ప్రారంభించిన సమయంలో రీజియన్ వ్యాప్తంగా 8 డిపోల్లో కలిపి నిత్యం వచ్చిన ఆదాయం 6,000 మాత్రమే.
ప్రస్తుతం అది 68,000కు చేరింది. అత్యధికంగా సంగారెడ్డి డిపోలో 24,000 వస్తుండగా దుబ్బాక డిపోలో అత్యల్పంగా 495 రూపాయలు మాత్రమే వస్తోంది. మిగతా అన్ని డిపోల్లోనూ 3,000కు తక్కువ కాకుండా సమకూరుతుంది. తక్కువ ఛార్జీలతోనే వేగంగా సేవలు పొందేందుకు వీలు కలుగుతోంది. ప్రస్తుతం డిపోల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పార్సిళ్లను వినియోగదారులకు అందిస్తున్నారు. ఇక నుంచి ఇంటి వరకు వెళ్ళి పార్సిల్ అందించనున్నారు. పూర్తి స్థాయి ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలకు చర్యలు తీసుకుంటామని 48 గంటల్లో డీజీపీఏ రిజిస్ట్రేషన్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న సమస్యలను వారంలోపు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. అట్లా అందరు స్టేక్ హోల్డర్స్ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఏదేమైనా సరే అందరినీ భాగస్వామ్యం చేసుకుంటూ మా సిఏ సోమేష్ కుమార్ గారు అయితే దాదాపు 100 డేస్లో ఆయన అతి తక్కువ నిద్రపోయి పనిచేస్తూ ఉన్నాడు. అంటే 24 అవర్స్ ఆల్మోస్ట్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన బృందం బ్రహ్మాండంగా దీన్ని ఒక మంచి ఇన్స్ట్రుమెంటల్గా తీసుకొచ్చి ప్రజలకు చాలా సౌలభ్యంగా వాళ్ళ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి మేము మంత్రులం 5 కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీ మెంబర్స్ అట్లాగే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇటు రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, బ్యాంకర్స్ కావచ్చు, అందరం కూడా కలిపి ఒక వర్కింగ్ గ్రూప్గా పనిచేసి వారం రోజుల లోపలనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుకొని ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. జై తెలంగాణ. రేపటి నుండి భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్లో గులాబీ బంతితో బోర్డర్ గవస్కర్ ఈ ట్రోఫీకి తెరలేవనుంది. గత పర్యటనతో పోలిస్తే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా బ్యాటింగ్లోనివే. అయితే ఈ ప్రభావం మాత్రం బ్యాటింగ్కే పరిమితం కాదు, మొత్తంగా జట్టునే ప్రభావితం చేసే మార్పులవి. బాల్ టెంపరింగ్ వివాదం వల్ల 2018-19 సిరీస్కు దూరమైన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈసారి జట్టుతో కొనసాగుతున్నారు. బాలీవుడ్లో బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎంఎస్ ధోని, అజహర్, మేరీకోమ్ లాంటి క్రీడాకారుల జీవితాలు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు మరో దిగ్గజ క్రీడాకారుడి జీవితం వెండి తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు బాలీవుడ్ నిర్మాతలు. భారత్కు ఒలింపిక్స్లో 3 స్వర్ణ పథకాలు సాధించి పెట్టిన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఉడతా పంజాబ్, సోన్ చీడియా లాంటి చిత్రాలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే దీనికి దర్శకత్వం వహించనున్నారు. భారతదేశం గర్వించదగ్గ మేటి హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ ఆయన జీవితాన్ని తెరకెక్కించే అవకాశం రావడం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి మొదలయ్యే షూటింగ్ కోసం మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఓ అగ్రహీరో ధ్యాన్చంద్ పాత్రని పోషించే అవకాశం ఉంది అని దర్శకుడు అభిషేక్ చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్. భగ్గుమన్న వంట గ్యాస్ ధరలు ఈ నెలలో 2వ సారి పెరుగుదల. రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీకి సర్వం సిద్ధం, 50,000 మందికి ప్రత్యేకంగా శిక్షణ. కార్గో సర్వీసుల్లో ఆర్టీసీ మరో ముందడుగు, ఇంటింటికి పార్సిల్ల పంపిణీకి కసరత్తు. పూర్తి స్థాయిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల సేవలకు చర్యలు తీసుకుంటాం, మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడి. ఆస్ట్రేలియా ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ డే నైట్ మ్యాచ్ గా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. బాలీవుడ్ లో మరో బయోపిక్ దిగ్గజ ఆటగాడి జీవిత చరిత్ర ఆవిష్కరణకు అంతా రెడీ. ఇవి ఇవాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.